నొప్పిమాయం సర్జరీ దూరం నీ పెయిన్ బ్యాక్ పెయిన్ షోల్డర్ పెయిన్ ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఆ ప్రైవేట్ వ్యక్తులు కూడా అవుట్సోర్సింగ్ ఎక్కడ నుంచి తెచ్చుకుంటున్నారు. మినిమం వేజెస్ కూడా లేకుండా శ్రమ దోపిడీ పెద్ద ఎత్తున జరుగుతూ ఉందని కేవలం 12,500-13,000 జీతాలు ఇస్తూ బయట స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని అతి తక్కువ జీతాలతో రావాల్సిన ఉద్యోగాలు రాకుండా చేసేటువంటి పెద్ద కుట్ర ఈ రాష్ట్రంలో సింగరేణి మైనస్పోవడం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ రకంగా వేయడం వలన రెండు రకాలుగా నష్టపోతుంది. స్థానికంగా ఉన్న యువతకి ఉద్యోగాలు రాకుండా పోతుంది నెంబర్ వన్. నెంబర్ టూ ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా రిక్రూట్మెంట్ చేయట్లేదు కాబట్టి రూరల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఉద్యోగాలు కూడా కోల్పోతాం. ఎస్సీ ఎస్టీ బీసీలు పూర్తిగా ఉద్యోగాలు కోల్పోతాం. ఇది నేరుగా ఉద్యోగాలు రిజర్వేషన్ ద్వారా వస్తున్నటువంటి ఉద్యోగాలు నేరుగా తీసేయటానికి ధైర్యం చేయలేక ఇండైరెక్ట్గా చేస్తున్నటువంటి అతిపెద్ద ఇది మనందరం గమనించాలి. ఇంకా రెండో అంశం అక్కడక్కడ చాలా చోట్ల మాట్లాడాడు ఎందుకు ఈ ప్రైవేట్ పరంగా చేస్తున్నామంటే జీతాలు ఎక్కువైపోయినాయి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి, లేకపోతే సింగరేణి సంస్థ లాభాలు పెద్దగా ఆర్జించలేకపోతుంది. సింగరేణి సంస్థ కానీ వనరులు కానీ కేవలం లాభాపేక్ష ఒక్కటే కాదు దాని ఉద్దేశం. ప్రభుత్వ ఉద్దేశం ఎప్పటికి కూడా తన రాష్ట్రంలో లేకపోతే తన దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పించడం అనేది ప్రధానమైనటువంటి బాధ్యత. ప్రభుత్వం ఆ రోజుల్లో సోనియా గాంధీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున 120,000, 130,000, 150,000 కోట్లతో కూడా గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది క్రియేట్ చేసి కోట్ల మంది పేద ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి చరిత్ర నేను ఉదాహరణగా చెప్తాను. దాంట్లో ఏమి ఉపాధి హామీ పథకంలో వ్యాపారాత్మకంగా లాభాల కోసం పెట్టింది కాదు, అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థ ఏదైనా సరే అలా పనికొచ్చే మరో ప్రభుత్వ రంగ సంస్థ మన ప్రాంతంలో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాజీపేట దగ్గర మొదలుపెట్టినటువంటి ఆల్రెడీ శాంక్షన్ చేసినటువంటి రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీతో పాటు రైల్వే వ్యాగన్ రిపేర్ ఫ్యాక్టరీ, ఈ రెండు 2009 నుంచి 2014 మధ్యలోనే శాంక్షన్ అయి ఉన్నటువంటి. దురదృష్టం ఈ రాష్ట్ర ప్రభుత్వం